అశేష ప్రజానీకానికి ధనుర్మాస శుభాకాంక్షలు. ఈరోజు ప్రస్తుతం మనం సైదాబాద్లోని శ్రీ సుదర్శన లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఉన్నాం. ధనుర్మాసం అనగానే భక్తులందరి మదిలో మెదిలే ఏకైక ప్రవచనం పఠనం తిరుప్పావై. తిరుప్పావై అంటే శ్రీ అని. తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుణ్ణి సమీపించగలిగే ఏకైక సాధనా మార్గం ఇదే. తిరు అంటే శ్రీ అని, పావై అంటే ప్రవచనం లేదా పాట అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా భూదేవి అంశగా జన్మించి గోదాదేవిగా పేరు మోసిన ఆండాళ్ భగవంతుణ్ణి భర్తగా భావించి తనను చేరడానికి సంకల్పించిన వ్రతమే ఈ తిరుప్పావై వ్రతం. తిరుప్పావైలో మొత్తం 30 పాసురాలుంటాయి. పాసురం అనగా ఛందోబద్ధమైన పాటలు అని అర్థం. ఆండాళ్ళలోని ఈ భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు మనకు ఆముక్త మాల్యద గ్రంథంగా అందించారు. ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అనగా మాలిక. అది క్రమంగా గోదాగా మారింది. అటువంటి గోదాదేవి రచించిన 30 పాసురాల తిరుప్పావై స్థూలంగా మంచిని ప్రబోధిస్తుంది. మంచిగా ఉండడం, తోటివారికి సాయపడటం, భగవదారాధన తప్పనిసరిగా ఉండాలి అని ప్రబోధించే గ్రంథమే ఈ తిరుప్పావై.